హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక హెయిర్ రిమూవల్ పౌడర్ అనేది రివ్యూ ఇస్తున్నానండి అండ్ అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను నేనైతే ఈ హెయిర్ రిమూవల్ పౌడర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను మనకి ఫ్లిప్కార్ట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అనేవి రన్ అవుతూ ఉన్నాయండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ హెయిర్ రిమూవల్ పౌడర్ అనేది అలాంటి వ్యాక్స్ అనేది చేసుకోకుండా పెయిన్ అనేది లేకుండా మనం ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్స్ మీద కానీ అండ్ లెగ్స్ మీద కానీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా మెన్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఉమెన్స్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్లోనే మనకి ఈజీగా హ్యాండ్స్ మీద అయినా కానీ లెగ్స్ మీద కానీ హెయిర్ అనేది ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఫేస్కి అయితే కనుక యూజ్ చేసుకోకూడదండి అయితే దీని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను మనకి ప్యాకింగ్ వచ్చే విధంగా ఇచ్చారు మనకి ప్రోడక్ట్ కూడా చాలా సేఫ్టీగా అనేది ఉంచారండి అంతేకాకుండా మనకి ఎక్కడ డ్యామేజ్ పడకుండా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి సెవెన్ డేస్ పీల్ ఆఫ్ న్యాచురల్ హెయిర్ రిమూవల్ పౌడర్ అండి ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు అండ్ పెయిన్ఫుల్ ఎలాంటి పెయిన్ అనేది ఉండదండి మనం వ్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు ఉంటాం కదా అలాంటప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఈ పౌడర్ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు ఓన్లీ ఒక ఫైవ్ అండ్ టెన్ మినిట్స్లోనే ఒక ఐదు అండ్ పది నిమిషాల్లోనే మనం ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని వెయిట్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకున్నానండి అయితే ఇది కాస్ట్ మనకి వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉందండి మనకి ఓన్లీ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కే ఫ్లిప్కార్ట్లో అనేది సేల్ అని రన్ అవుతూ ఉంటుందండి పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి అండి అయితే ఆన్లైన్లో అనేది మనకి ఈ పౌడర్ అనేది దొరుకుతుంది ఓన్లీ ఆన్లైన్లోనే మాత్రమే అయితే సెవెన్ డేస్లోనే మనకి ఈ పీల్ ఆఫ్ న్యాచురల్ హెయిర్ రిమూవల్ మాస్క్ పౌడర్ మనము యూస్ చేసుకోముండే పోయే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోండి అండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పదహారు సంవత్సరాల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి సిక్స్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి ఆ ప్యాక్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్న ఆ తర్వాత హ్యాండ్ మీద కానీ లేదా ఏదైనా ఇయర్ పక్కన కానీ ఒక్కరు కొంచెం అప్లై చేసుకొని చూడండి ఏదైనా మంటగా ఉన్నా దురదగా ఉన్నా కానీ స్టాప్ చేయండి అండి యూజ్ చేయొద్దు మళ్ళీ యూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ అని చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోండి అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇచ్చారండి మనకి ఎలా యూజ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్యాక్ ఎంతసేపు ఉంచుకోవాలి ఎలా రిమూవ్ చేయాలి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చారు అయితే దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనకి ముల్తానీ మట్టి అండ్ వీట్ ఫ్లోరు శాండిల్వుడ్ పౌడరు కోకోనట్ పౌడరు ఇలా అన్నీ కూడా మనకి న్యాచురల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసి ఇచ్చారు మనకి ప్యాకెట్ మీద అండ్ బాక్స్ మీద కూడా ఇచ్చారు మనకి బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అయితే ఇలా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి న్యాచురలే మనకి స్కి ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ట్యాన్ కూడా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుందండి మనకి పౌడర్ వచ్చేసి మనకి ముల్తాని మట్టి అయితే ఏ కలర్లో ఉంటుందో మనకి ఆ కలర్లో ఉందండి స్మెల్ అయితే కూడా చాలా బాగుంది అయితే ఈ ప్యాక్ని ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ఎమిటి బౌల్ తీసుకోండి ఏదైనా నీట్ గా ఉన్న బౌల్ ఒక ఎమిటి బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఓన్లీ నేను హ్యాండ్స్ వరకే నేను అప్లై చేసుకోవడానికి కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో అయితే మాత్రం పౌడర్ తీసుకున్నాను ముందు యూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇచ్చింగ్ అనేది ఏం లేకపోతే తర్వాత యూజ్ చేసుకోవచ్చని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత దానిలోనికి కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేశానండి రోజు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ప్యాక్ వచ్చే విధంగా మనం ఫేస్ ప్యాక్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి అలా వచ్చిన తర్వాతే మనం ప్యాక్ అనేది రెడీ అవుతుంది కొంచెం పలుచగా ఉంటే నేను ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాను మనకి ఫేస్ ప్యాక్ కరెక్ట్గా ఉండే విధంగా ఏ విధంగా అయితే మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ప్యాక్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను లైవ్లోనే మీకు చూపిస్తానండి హెయిర్ అనేది ఏ విధంగా రిమూవ్ అయిపోయాయి అసలు ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది నేను చూపిస్తాను నా హ్యాండ్ మీద హెయిర్ చూశారు కదా చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే ఉన్నాయండి నేను హ్యాండ్ వర్క్కి అప్లై చేసుకొని మీకు చూపిస్తాను ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్ తో అప్లై చేసుకోండి లేదా నేను స్కూన్ నేను అప్లై చేసుకోండి హ్యాండ్ నేను అప్లై చేసుకోవచ్చు అండి అలాంటి ప్రాబ్లం అయితే లేదు ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే నేను అప్లై చేసుకుంటున్నాను ఎక్కడ నాకు వచ్చింది కానీ లేదా మంటగా కానీ ఏ ప్రాబ్లం అనేది లేదు కాబట్టి నేను అప్లై చేసుకుంటున్నాను ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను డిఫరెంట్ అనేది మీకు చూపిస్తానండి ఈజీగా హెయిర్ అనేది ఏ విధంగా రిమూవ్ అవుతున్నాయి లేకపోతే ఎక్కడైనా మనకి రిమూవ్ అవకుండా ఉన్నాయో కూడా మేము చూపిస్తాను మనకి ఫింగర్స్ మీద కూడా హెయిర్ ఉంటాయో కూడా అక్కడ కూడా నేను అప్లై చేశాను మనం ఈజీగా ఇంట్లోనే వ్యాక్స్ చేసుకోవచ్చు అండి మనం పార్లర్కి వెళ్ళాల్సినంత అవసరం కూడా మనకి లేదు మనకి ఆన్లైన్లోనే గోల్డెన్ ప్రోడక్ట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి వాటితో మనం ఈజీగా హెయిర్ రిమూవల్ అని ఫేషియల్ హెయిర్ రిమూవల్ అయినా హ్యాండ్స్ మీద లెగ్స్ మీద అయినా బ్యాగ్స్ అనేది ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు అయితే నేను హ్యాండ్ మొత్తాన్ని కూడా అప్లై చేస్తున్నాను అసలు రిమూవ్ అవుతాయా లేదని నేను ఫస్ట్ టైం అనండి యూజ్ చేయటం అయితే మొత్తం అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత నేను ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉంచానండి పదిహేను నిమిషాల తర్వాత అయితే రిమూవ్ చేశాను టెన్ మినిట్స్ తర్వాత రిమూవ్ చేయండి ఒక టెన్ మినిట్స్ కూడా మనకి వెంటనే అనేది రిమూవ్ అవ్వదండి కాబట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత రిమూవ్ చేసుకోండి ఈ హెయిర్ మీద చూడండి ఇప్పుడు అప్లై చేసి బాగా డ్రై అయిపోయింది కదా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తీసుకున్నానండి నార్మల్ ట్యాప్ వాటర్ అయితే నేను తీసుకున్నాను గోరువెచ్చని మామూలుగా హాట్ వాటర్ అయినా తీసుకోవద్దు నార్మల్ వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనం వాటర్తో నార్మల్గా ప్యాక్ ఫేస్ ప్యాక్ ఏ విధంగా అయితే రిమూవ్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకుంటున్నప్పుడే మనకి హ్యాండ్ మీద ఉన్న హెయిర్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయండి రిమూవ్ అయిపోతే మనకి కనిపిస్తూ ఉంటుంది రిమూవ్ అయిపోతే గట్టి కొంచెం గట్టిగా రబ్ చేయకుండా స్లోగా రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసేసేయండి ప్యాక్ మొత్తాన్ని కూడా మనకి ప్యాక్ అనేది కొంచెం తిక్కుగా అప్లై చేసుకోవాలంటే నేను లైట్గా అప్లై చేశాను లైట్గా అప్లై చేయటం వల్ల నాకు హ్యాండ్ మీద ఇంకొంచెం హెయిర్ అయితే ఉన్నాయి ముందు సైడ్ ఇంకా మొత్తం కూడా ఈజీగా చక్కగా రిమూవ్ అయిపోయాయండి చక్కగా మనం ఎవరైనా కానీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు వ్యాక్సిన్ అప్లై చేసుకొని మనకి పెయిన్ అనేది ఉంటుంది కదా వ్యాక్సిన్ అప్లై చేసుకునేటప్పుడు అలాంటివి ఏం లేకుండా చక్కగా ఈ పౌడర్తోనే ప్యాక్ ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు ఎలాంటి పెయిన్ ఉండదు చక్కగా ఈజీగా రిమూవ్ అయిపో కాకపోతే కాకపోతే మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉంచాలి వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి మనకి ఈజీగా చక్కగా రిమూవ్ అయిపోతాయి అండి దీంట్లో యాడ్ చేసిన అన్ని నేచురల్ ఇంగ్రిడియన్స్ కాబట్టి మనకి ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది హ్యాండ్స్ మీద ఉన్న ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా కొంచెం ఇక్కడ అయితే కనుక నీట్ గా అయిపోయింది ప్యాక్ కొంచెం మందంగా అప్లై చేసుకున్నాను థిక్ గా తర్వాత ముందు సైడ్ అనేది నేను ఈ ఫింగర్స్ మీద హెయిర్ కూడా చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోయాయండి అయితే మో చేతి మీద ఉన్న హెయిర్ అయితే కనుక కొంచెం ఉన్నాయి అక్కడ పల్చ్గా అప్లై చేసుకున్నాను నేను ప్యాక్ కొంచెం మందంగా అప్లై చేసుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చాలా బాగుందండి ప్యాక్ అయితే మాత్రం పౌడర్ కూడా మనకి ఈజీగా ఇంట్లో ఉండే హెయిర్ రిమూవల్ అనేది మనం చేసేసుకోవచ్చు వ్యాక్సిన్ ఎక్కడికి పార్లర్ వెళ్లకుండా ఎక్కువ మనీ అనేది మనం ఈజీగా ఇంట్లో అప్లై చేసుకోవచ్చు ఈ హ్యాండ్ మేడ్ చూసారు కదా హెయిర్ ఉన్నాయి అప్లై చేసిన తర్వాత హ్యాండ్ మేడ్ చూడండి ఎక్కడ హెయిర్ అనేది లేదు చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోయి పదహారు వేల దగ్గర నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి మెన్స్ అయినా కానీ ఉమెన్స్ అయినా కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి లేదా అలోవెరా జెల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కనుక మనకి ఏదైనా ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మంటగా ఉన్న రెడ్ డిష్గా అయిపోతున్నా కానీ మనకి ఒక్కొక్కటి ఆయిల్ అప్లై చేసుకున్నా పర్లేదు ఈ హ్యాండ్ మేడ్ చూసారు కదా హెయిర్ ఏ విధంగా ఉన్నాయో మనం అప్లై చేసిన హ్యాండ్ ఈ హ్యాండ్కి అయితే నేను ఇంకా అప్లై చేయలేదండి మీకు చూపిద్దామని ఈ హ్యాండ్ హ్యాండ్మేడ్ సేమ్ అలానే ఉండిపోయాయి నేను అప్లై చేసిన హ్యాండ్ చూడండి చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి